సినీ నటి వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లోకెక్కారు. విభేదాల కారణంగా మూడో భర్తను ఆమె కొట్టి ఇంటి నుంచి తరిమేసినట్లు 2 రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అసలే వనిత అక్రమంగా పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో విమర్శించిన వాళ్లంతా ఈ ఘటనతో మళ్లీ ఆమెను టార్గెట్ చేశారు. దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా వనితపై విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. దీంతో బయటకు వచ్చిన ఆమె ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది. ప్రేమలో విఫలం కావడం అలవాటైపోయింది, కానీ దేన్నైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉన్నా ప్రేమని నమ్ముతూ మోసపోవడం చాలా బాధగా నొప్పిగా ఉంది. ఆ విషయం ఎవరికీ తెలీదు. జీవితం ఒక పాఠం. ఇంకా నేను నేర్చుకుంటున్నా. ఫేక్ వార్తలను నమ్మొద్దు. నేనే తప్పు చేయలేదు. నా కలలు, జీవిత ఆశలు చెదిరిపోయే స్థితిలో ఉన్నాయి. ఎంతో పాజిటివ్గా ఉన్నా భయంగా ఉందంటూ తన బాధను వ్యక్తం చేస్తూ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసింది. అతడిపై నేను చాలా కేర్ తీసుకున్నా. మా జీవితం సాఫీగా నడుస్తున్న సమయంలో పీటర్ మళ్ళీ మద్యానికి బానిసయ్యాడు. నేను ఓ కుటుంబాన్ని విడదీయలేదు. పీటర్కి ఓ కుటుంబాన్ని ఇద్దామనుకుని పెళ్లి చేసుకున్నా. నాకు నా పిల్లలకు తోడుగా ఉంటాడని అతడిని పెళ్లి చేసుకున్నా. మద్యం అలవాటు వల్ల పీటర్కి హార్ట్అటాక్ వచ్చింది. అతడి చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు చేశా. అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. మళ్ళీ డ్రింకింగ్, స్మోకింగ్ మొదలుపెట్టాడు. ఒకసారి రక్తపు వాంతులు కావడంతో మళ్ళీ హాస్పిటల్కు తరలించాను. ఐసీయూలో వారం చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. నేను మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో పీటర్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు. అతడితో ఆ అలవాటు మాన్పించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా వల్ల కాలేదు. వారం రోజుల పాటు ఏమీ తినకుండా మద్యం తాగాడు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోతే అతడి అసిస్టెంట్ ఇంటికి తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో కామెంట్లు, ఆరోపణలతో డిప్రెషన్కు గురయ్యాడేమోనని భావించి గోవా ట్రిప్కు తీసుకెళ్లాను. అక్కడ హ్యాపీగా గడిపి ఇంటికి రాగానే పీటర్ సోదరుడు చనిపోయినట్లు ఫోన్ వచ్చింది. నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిన వాడు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. మొదటి భార్య పిల్లలతోనే తాను ఉండాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. అతడికి నాకంటే మద్యం ఎక్కువ అని అర్థమైంది. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఈ సమస్యను కూడా సమర్థంగా ఎదుర్కొని నిలబడతా అని వనిత వీడియోలో వెల్లడించారు.